బీజేపీ కార్యకర్తలకు బీజేపీ స్థానిక నాయకులకు మీడియా సోదరులకు నాన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. హుజూరాబాద్ బై ఎలక్షన్ మొదలైంది. బీజేపీ తరఫున ఏటల్ రాజేందర్ గారు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏటల్ రాజేందర్ గారు నేను ఉద్యమం జరుగుతున్నప్పుడు కలిసి పనిచేశాం. బై ఎలక్షన్స్ జరిగింది అప్పుడు ఇక్కడికే వచ్చా నేను. మీకు గుర్తుందనుకుంటున్నాను. గుర్తుందా? అప్పుడు వచ్చాను, ప్రచారం చేశాను. ఏటల్ గారు అన్నారు, అక్క నువ్వు వచ్చావు నీ గెలిచాను అన్నారు. ఇవాళ చాలా విచిత్రంగా ఈ యొక్క బై ఎలక్షన్ వెళ్తుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ ఇక్కడ హుజూరాబాద్ ఎలక్షన్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉండవలసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అంటే కేసీఆర్ గారికి భయం పట్టుకుంది. కేసీఆర్ గారు, దొరగారు, మీరు హైదరాబాద్లో కూర్చొని ఈటల గారు ఓడిపోతారంటే ఎలాగ హయ్యం? కేసీఆర్ గారు, ఈటల గారు గెలుస్తారు. మీకు హైదరాబాద్ కూర్చోవడం కాదండి, హుజూరాబాద్కి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడండి. కానీ మీరు రారు, మీ కుటుంబం రారు, ఎవరు రారు. పాప హరీష్ రావు పంపించి ఆయన ఎందుకు బకరాన్ చేస్తున్నారు? ఆయన ఎందుకు రాడంటే హుజూరాబాద్ ప్రజలంటే భయం. కొంచెం మహిళను అయిపోయాను కాబట్టి ఇంకా కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడదాం అనుకుంటా, కానీ కొంచెం బ్రేక్ లేస్తున్నాను నేను. ఆ భయంతో ఇక్కడ రాకుండా హైదరాబాద్లో కూర్చుని ఓడిపోతాడు అంటాడు, ఓడగొట్టండి అంటాడు. ఎందుకు ఓడగొట్టాలి? ఎందుకు ఓడగొట్టాలి? ఇంత రాజేందర్ గారిని నేను అడుగుతున్నాను. నేను ఒక ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడాడు ఆయన. నేను 1998 నుంచి తెలంగాణ కోసం కొట్లాడుతున్న ఒక ఆడ బిడ్డని 2021 నుంచి ఈటల రాజేంద్ర గారు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు, టిఆర్ఎస్ పార్టీలో చేరారు, పనిచేసుకుంటూ వెళ్ళారు. ఏం తప్పు చేశాడు ఆయన? ఒక పడుగు బలహీన వర్గాల బిడ్డ, ప్రజల మధ్యలో ఉండే బిడ్డ, మీరు ఆశీర్వాదించి 6 సార్లు ఆయన గెలిపించారు. మీకున్న బుర్ర కూడా కేసీఆర్కి లేదనుకుంటా. నువ్వే ముఖ్యమంత్రి అయ్యా, నువ్వే ముఖ్యమంత్రి అని అడుగుతున్నా నేను. 6 రోజులు కాదు, 6 సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలిపించారంటే ఆ మనిషిలో ఉన్న చిత్తశుద్ధి, కమిట్మెంట్, ప్రజలు పనిచేయాలి, ప్రజల మధ్యనే ఉండాలి, ప్రజల కోసం పోరాడి అన్న ఒకే ఒక మంచి గుణం మన ఈటల రాజేంద్ర గారిది. అలాంటి మనిషిని నీ పార్టీతో మొదలైంది ఆయన రాజకీయ జీవితం. ఉద్యమాలు చేశాం, ప్రతిరోజు రోడ్ల మీద ఉన్నాం, పోలీస్ స్టేషన్లో ఉన్నాం, జైల్లో ఉన్నాం. నేను పార్లమెంట్లో కొట్లాడాను, ఇద్దరం వెళ్ళాం. ఒక్కడికి బయటకు వచ్చాడు, ఒక్కడు లేడీగా, మహిళగా, తెలంగాణ ఆడబిడ్డగా పార్లమెంట్లో కొట్లాడి కష్టపడి తీసుకొచ్చింది తెలంగాణ. అలా ఉద్యమం నాయకులు, నాయకురాల్ని, కళాకారులు ఇంతమంది కలిస్తేనే కేసీఆర్ ఇవాళ నువ్వు ఆ ముఖ్యమంత్రిలో కూర్చున్నావే కుర్చీ, మా భిక్ష వేసిన కుర్చీతో కూర్చున్నావు నువ్వు. నువ్వు ముఖ్యమంత్రి అయినా, నీ కుటుంబం మంత్రుల్లో ఉన్నా, నువ్వు కోట్లు సంపాదించిన తెలంగాణ ప్రజల యొక్క భిక్ష, మా కళాకారుల యొక్క త్యాగంతో ఇవాళ నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావు. నీ దొరబుద్ధి, నీ దొరబుద్ధి చూపించుకున్నావు కదా. ఇవాళ పడుగు బలహీన వర్గాలంటే నీకు అంటరాని వాళ్ళ, మా కష్టం లేకపోతే నువ్వు ఎక్కడుంటావు ధరా? మా కష్టం ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. అడుగడుగున అవమానించా మమ్మల్ని. టైగర్ నరేంద్ర గారిని ఆ రోజు కారణం లేకుండా బయటికి తోసావు. ఒక ఆడబిడ్డని
నా తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకొని బీజేపీ నుంచి కొట్లాడుకుంటూ తెలంగాణ రావాలి. ఎందుకు 4 కోట్ల మంది అట్టడుగు ప్రజలు అన్యాయం అయిపోతున్నారు? వాళ్ళు దారి లేదు, ఎవరో ఆధిపత్యం చలాయిస్తున్నారు నా తెలంగాణ బిడ్డల మీద. ఈసారి కాదని నేను నిర్ణయం తీసుకుని 1998 బీజేపీలో చేరి ఆ రోజు నుంచి తెలంగాణ కోసం కొట్లాడుతున్నాను. 25 ఏళ్ళు అవబోతుంది తెలంగాణ కొట్లాడుతుంది. కమిట్మెంట్, ఎస్, ఆ పార్టీకి వెళ్ళొచ్చు, ఈ పార్టీకి వెళ్ళొచ్చు. దేనికి వెళ్ళాను? తెలంగాణ ఇవ్వండి, మంత్రి పదవి ఇవ్వండి అని అడగలే, డబ్బులు ఇవ్వండి అని అడగలే. నా డబ్బులు ఖర్చు పెట్టాను, మీ కోసం నే పని చేశాను, కానీ మీ దగ్గర చేజాపి రామలమ్మ ఎప్పుడు అడగదు, తల వచ్చదు. కాంగ్రెస్ ఇస్తానంటే తెలంగాణ ఇస్తానంటే ఇవ్వండి అన్నా నేను, బీజేపీ ఇస్తానంటే ఇవ్వండి అన్నా నేను. నా తల్లి తెలంగాణ పార్టీని పెట్టి ఆ ఉద్యమం చచ్చిపోకూడదు, బతికిచ్చాలని 4.5 ఏళ్ళు కొట్లాడాను. ఎందుకు? ఉద్యమం మనస్తత్వం, ఉద్యమ నాయకుల యొక్క మనస్తత్వం ఏంటంటే నా ప్రజలకి కూడు గుట్ట నీరు అందిందా, నీళ్లు నిధులు నియామకాలు అందిందా, సంతోషంగా ఉన్నారా రైతులు, సంతోషంగా ఉన్నారా యువకులు, సంతోషంగా ఉన్నారా చిన్నపిల్ల, సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి కాదు ముసలాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు, ఇలాగా 4 కోట్ల మంది సంతోషంగా ఉన్నారా? వాళ్ళకి ఏం చేయాలి? తెలంగాణ రావాలి, దానికోసం కొట్లాడాం మేము. ఇవాళ నువ్వు నా చెల్లి, పదో చెల్లి, కడుపుని పెట్టుకుని చూసుకుంటా నా తల్లి తెలంగాణ పార్టీ. నీ పార్టీలో విలీనం చేసే వరకు నువ్వు నిద్రపోలేదు, ఎందుకంటే నీ మనస్తత్వం సరికాదు. ఒక బలమైన నాయకుడు ఎదుగుతున్నారంటే, గళా మిత్రి మాట్లాడుతున్నారంటే, నిలదీస్తున్నారంటే ఆ నాయకుల్ని చంపాలి, గొంతు కోసి పూడ్చి పెట్టాలని నీ నీచమైన ఆలోచన నాకు తెలుసు. అందుకే ఆ రోజు నేను నోరు మూసుకున్నాను, భరించాను బాధని. భరించకపోతే ఏమంటాడంటే తెలంగాణ ద్రోహులు అంటాం మేము. మేము తెలంగాణ ద్రోహులా? నీలాంటి నీచమైన బుద్ధి మాకు లేదు. 100 కోట్లు తెలంగాణ ఉద్యమం అద్దె పెట్టుకుని సంపాదించవే నీ యొక్క మనస్తత్వం, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క దోపిడీ వాళ్ళు ప్రజలు మొత్తం చీ అనిపిస్తున్నారు. మా జీవితాలను పణంగా పెట్టాం. మీరు అమలమ్మకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1998 నుంచి ఈ రోజు 2000 వరకు కష్టపడుతూనే ఉన్నాను. ఎందుకు? తెలంగాణ తెలంగాణ అంటే మా మనస్తత్వం రావాలి. వాడు ఈటల రాజేంద్ర గారు, ఆయన మనస్తత్వం కూడా అంతే, కొట్లాడుతున్నాడు. ఇలాగా కొట్లాడుతున్న మనుషుల్ని కడుపులో పెట్టుకుని చూస్తానని అర్ధరాత్రి 12 నన్ను సస్పెండ్ చేస్తాం, కారణం లేదు. కొట్లాడాను నేను, కారణం లేదు. పార్లమెంట్కి వెళ్తే వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. ఒక్క బిడ్డని అక్కడ పెప్పర్ స్ప్రేతో కొట్టించుకున్నాను, దెబ్బలు తిన్నాం. పార్లమెంట్ బిల్లు పాస్ అయ్యే వరకు అక్కడ ఉండి చివరి దాకా నా డ్యూటీ నేను సక్రమంగా చేశాను. ఆడబిడ్డగా, రోషం ఉన్న బిడ్డగా, తెలంగాణ బిడ్డగా. ఆ తర్వాత నువ్వు నా పార్టీలో తోసావు. మీరు నా జీవితాన్ని గొంతు కోసి తెలంగాణలో ఒక రాజకీయ నాయకురాలు ఉండకూడదు, రాజకీయ భవిష్యత్తు ఉండకూడదు అని మీరెవరండి కేసీఆర్ గారు నన్ను శాసించడానికి? నా ప్రజల కోసం పనిచేస్తున్నాను, నా ప్రజలు నన్ను శాసించాలి. నువ్వు తల వంచుతాను, మీలాంటి దొర కోసం మాత్రం కాదు. తెలంగాణ కోసం కొన్ని సందర్భాల్లో ఓపిక పట్టాను, తెలంగాణ వచ్చిన తర్వాత సింహం లాగా ఎదురు తిరిగాను. ఇవాళ ఈటల రాజేంద్ర గారిని ఏం కారణం? 20 ఏళ్ళు నీ పార్టీలో సేవ చేశాడు, 7 ఏళ్ళు ఆర్థిక మంత్రిగా చేశాడు, ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు. అలాంటిది 7 నిమిషాల్లో తీసావా మన ఈటల రాజేంద్ర గారిని? ఏం తప్పు చేశాడు అంటే నీ పార్టీకి పనిచేసినందుక? ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలో కరెక్ట్గా కరోనా వచ్చింది, మహమ్మారి కరోనా. అసలు దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఏం చేయాలో ఎవరికి తెలియదు. ప్రపంచం మొత్తం అసలు ఆ కుతలం చేసి భయపెట్టించి ఎంతో మంది చంపేసింది ఆ కరోనా. అలాంటి సమయంలో ఈయన ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆ ఒక పేషెంట్ని ఎక్కడో లోపలగా పెట్టేస్తారు, ఎవరు వెళ్ళడానికి లేదు. కానీ ఆయన ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళేవాడు, డాక్టర్లు ట్రీట్మెంట్ ఇప్పించేవాడు, డాక్టర్లు కూడా పైనుంచి కింద బీపీ కిట్ వేసుకునేవారు. లోపల ఉడికెత్తిపోతుంది, చెమట కారిపోతుంది. అయినా పాప డాక్టర్లు కానీ నర్సులు కానీ వాళ్ళు సేవలు అందించారు, మనం మర్చిపోకూడదు.
అలాంటి సమయంలో ఈటల రాజేంద్ర గారు ఆయన ఒక మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు రాత్రి పగలు అన్ని హాస్పిటల్ సందర్శించాలి మానిటరింగ్ చేసేవారు డాక్టర్లు కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా మాత్రలు ఇస్తున్నారా లేదా ఇంజెక్షన్స్ ఇస్తున్నారా లేదా ఇది కాక కేంద్రంలో వచ్చి ఆక్సిజన్ కొరత ఉంది బెడ్లు కొరత ఉంది మాత్రలు కొరత ఉంది దయచేసి ఇవ్వండి అని వెంటిలేటర్లు కొరత ఉందని కూడా మోడీ గారికి అడిగేవారు రిక్వెస్ట్ అప్పుడు మిలిటరీ వాళ్ళ ఫ్లైట్లో ఆ యొక్క సామాన్లన్నీ తెలంగాణకు వచ్చేది సో ఆయన ప్రతి విషయంలో ప్రతిదీ ఆయనకి ఇచ్చింది సిన్సియర్గా డ్యూటీ చేశాడు అలాంటి సిన్సియర్గా డ్యూటీ చేసిన మనిషిని నువ్వు సస్పెండ్ చేస్తావా అంటే నీ భయం ఏంటంటే బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈటల రాజేంద్ర ఎదుగుతున్నాడు ఆయన ఎదిగితే నా ఫ్యామిలీకి నష్టం నా ఫ్యామిలీలో ఎవరు ముఖ్యమంత్రి కావడానికి లేదు కాబట్టి ఒక్కొక్కరు టైగర్ నరేంద్ర గొంతుకొస్తారు విజయశాంతి గొంతుకొస్తారు ఈటల రాజు గొంతుకొస్తారు కళాకారి గొంతుకొస్తారు అనేక మంది ఉద్యమకారులకు గొంతుకొస్తారు గొంతుకొసి నడి రోడ్డు మీద నుంచబడితే ఈటల రాజేంద్ర గారిని కమలం వచ్చింది బీజేపీ వచ్చింది ఏటలా నేరా అత్తుపుట్టాను నిన్ను నా పార్టీలోకి తీసుకెళ్తాను నీ రాజకీయ జీవితం కథం కాలేదు నీకు భవిష్యత్తు ఉంది నీకేం తెలీదు ఒక విషయాన్ని అనర్గళంగా మాట్లాడతారు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కమిట్మెంట్ ఉంది పనిచేసే గొడ్డు చాకరీ చేసే ఒక చక్కటి బిడ్డ సంస్కారం ఉన్న బిడ్డ ఈటల రాజేంద్ర బిడ్డ అలాంటిది ఆయన ఇవాడ బీజేపీ హత్తుకుంది దగ్గర తీసుకుంది కేసీఆర్ ఏమనుకున్నాడంటే ఆహా ఏటల్ గారు రాజకీయ భవిష్యత్తు నాశనం చేస్తాను ఇంకెవడూ లేడు నరేంద్ర గారు అయిపోయారు విజయశాంతి అయిపోయింది ఏటల్ అయిపోయాడు అనుకున్నాడు ఎవ్వరు అవ్వరు నేను అవ్వాలంటే దేవుడు ఉన్నాడు ఆయన శాసిస్తాడు కానీ మీరెవరు దొరగారు మీరెవరు కేసీఆర్ గారు మమ్మల్ని శాసిస్తానికి మీరెవరు మమ్మల్ని అనుకోవట్లేదు ఎందుకంటే ఉద్యమ వాళ్ళకి నుంచి వచ్చిన వాళ్ళం బిడ్డలు ప్రతి నిమిషం ప్రజలకు అందిందా లేదా జరిగిందా లేదా పోరాటం లేదా ఇవే మా గురించి మేము ఆలోచిస్తూనే ఉంటాం అలాంటి సమయంలో ఇవాళ ఒక ఈటల రాజేంద్ర గారిని బీజేపీ తీసుకుని ఇవాళ ఆయన్ని మీ ముందు ఎమ్మెల్యేగా పోటీ చేయమని పంపించింది మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు సంజయ్ గారు ఇక్కడ మా స్థానిక నాయకులు మేము అందరూ ఆయన సపోర్ట్ కాదు వాళ్ళు నేను వచ్చాను ఆ రోజు వచ్చాను మా ఈటల రాజేంద్ర గారి బై ఎలక్షన్ సపోర్ట్ చేయడానికి క్యాంపెయిన్ చేయడానికి ఇవాళ మళ్ళీ నేను వచ్చాను ఈటల రాజేంద్ర గారికి ఇలాంటి మా దుస్థితి వస్తుందని నేను కళ్ళలో కూడా ఊహించలేదు ఇంత సీరియస్గా తోసేస్తాడు అనుకోలేదు చేశాడు కానీ ఆయన భయపడలే ధైర్యంగా మానసికంగా నువ్వు దెబ్బ కొడతావు కేసీఆర్ ఆర్థికంగా నువ్వు దెబ్బలు కొడుతున్నావు రాజకీయంగా నువ్వు దెబ్బ కొట్టి కన్ఫ్యూజ్ చేసి బాధ పెట్టి టెన్షన్ పెట్టి ఎన్ని చేసినా ఈటల రాజేంద్ర గారు కూల్గా ఉండి నేను గెలుస్తాను ఎందుకంటే నా ప్రజలు ఉన్నారు నా బీజేపీ కార్యకర్తలు ఉన్నారు నన్ను వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు అని ఈటల రాజేంద్ర గారు ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు ఇవాళ సోషల్ మీడియాలో ప్రతి ఒక్క చేతిలో ఫోన్ ఉంది ఆ ఫోన్లో ఏంటి తెలుసా నేను నిజంగా షాక్ అయ్యాను ఒక్కొక్కళ్ళు ఫోన్ తీసుకుని అన్నా ఇటులన్నా మీరు గెలుస్తారు మేము గెలిపిస్తాం కేసీఆర్ కొన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని మాయ మాటలు చెప్పినా మేము కేసీఆర్ ఓటే ఊరికే ఓటేస్తా ఉన్నా ఆరు సార్లు గెలిపించాం జేడే సార్ కూడా గెలిపిస్తా ఉన్నా అన్నారు అలా ఒక్కొక్కళ్ళు యువకులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు ముసలివాళ్ళు కావచ్చు అలాంటి అందరూ ఇవాళ సోషల్ మీడియా వల్ల నిజంగా ఒక విధంగా సోషల్ మీడియా అదృష్టం టీవీల్లో చూపించరు ఎందుకంటే టీవీలో ఆయన ఒక్కడనే చూపిస్తారు చూపించరు మేము మాట్లాడే గొంతు మీ గొంతు చిచ్చుకుని అరుస్తున్నాం ప్రజల్లారా కేసీఆర్ దోపిడీ చేస్తున్నారు ప్రజల్లారా అని మీరు చెప్తే మీడియా అంతా కేసీఆర్ గారి చేతుల్లో ఉంది సోషల్ మీడియా ప్రజల చేతుల్లో ఉంది సో ఇవాళ ఆ సోషల్ మీడియా వల్ల మీ అందరికీ నిజాలు తెలుస్తున్నాయి ఎన్ని నిజాలు తెలుస్తున్నాయి ఏడేళ్ళ నుంచి కేసీఆర్ని నమ్మాం ఇక నమ్మను అయ్యా నువ్వు ఇచ్చి ఎంత డబ్బు ఇచ్చినా ఒక దన్నం నీ పరిపాలనకు ఒక దన్నం కాబట్టి మీరు మాకు వద్దు అన్న ఒక నిర్ణయానికి మీరు వచ్చి మీకు ఏం కావాలో మీరు ఏం చేయబోతున్నారో అన్నది చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో ఒక్కొక్కరుగా చెప్తుంటే నాకు ఆనందంగా ఉంది ఇది ఈ మార్పు నేను ఎదురు చూశాను ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు మీ దగ్గర నుంచి ఎదురు చూస్తే ఇప్పుడు మీ మనసులో మీ బుర్రలో తప్పు చేశాం కేసీఆర్కి ఇన్ని 7 సంవత్సరాలే అధికారం ఇచ్చాం ఎందుకు తప్పు చేశాం ఏం చేశాడు 2014లో చెప్పింది దళితుల ముఖ్యమంత్రి చేస్తా దళితులకు 3 ఎకరాలు ఇస్తా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అనేక వాగ్దానాలు చేశాను ఏమీ చేయలేదు మరి ఏమీ చేయని వ్యక్తికి ఇవాళ ఒక
దళిత బంధు అనేది తీసుకొచ్చాడు. దళిత బంధు అన్నది ఒక మాయ, మాయ, మాయ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏ దేవుడు మీ దగ్గర నుంచి గుంజుతాడు, నోటు ఇస్తాడు, ఓటు తీసుకుంటాడు. అది కేసీఆర్ గారి టాలెంట్. సో ఈ ఒక దళిత బంధు అనేది మూడు నెలల క్రితం చెప్పాడు కదా, అనౌన్స్ చేశాడు కదా, చేశాడా లేదా మూడు నెలల క్రితం ఇస్తానని. ఎప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్స్ జరగబోతే బై ఎలక్షన్ అని అనౌన్స్ అవ్వగానే ఒక 15 డేస్ తర్వాత ఒక ప్లాన్ వేసుకున్నాడు. కూర్చున్నాడు ఫామ్ హౌస్ లో, కూర్చున్నాడు ప్రగతి భవన్ లో, కూర్చున్నాడు ఏం చేయాలి, ఈ ఎన్నికలు ఎలా మోసం చేయాలి, ఈటల రాజేందర్ గారిని ఎలా ఓడగొట్టాలి. అంటే ఈగో ప్రాబ్లం ఆయనకి, ఎవరు ఆయనకి టాప్ గా ఉండకూడదు, బలపడకూడదు, తొక్కాలి, అంతం చేయాలి. సో ఈ గ్యాప్ లో ఏం చేశాడంటే ఈటల గారిని ఎలా తొక్కాలంటే ఒక దళిత బంధు అనుకుని వేసుకున్నాడు ప్లాన్. ఆ దళిత బంధువుని తీసుకొచ్చి మూడు నెలల క్రితం చెప్పాడు, మూడు నెలల నుంచి ఎన్నికల కోడ్ వచ్చే వరకు ఏం చేశాడని నేను అడుగుతున్నాను. నువ్వు ఇచ్చేవాడు అయితే అప్పుడే ఇచ్చి ఉండొచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? బీజేపీ అడ్డుపడలేదు, కేంద్రం అడ్డుపడలేదు, ఈటల రాజేందర్ గారు అడ్డుపడలేదు, మా సంజయ్ గారు అడ్డుపడలేదు, ఎవరు అడ్డుపడలేదు, నువ్వే అడ్డుపడ్డావు. ఇవ్వాలన్న ఉద్దేశం లేదు, ఓట్లు గుంజాల మాత్రం నీకు తెలుసు. 40,000 ఓట్లు ఉన్నాయి, అది గుంజాలంటే ఒక దళిత బంధు, దళిత బంధు పేరు పెడితే నా బంద్ అవుతుందని మాకు తెలుసు. ఆ బంద్ చేశాడు ఆఖరికి. ఇవాళ ఏమంటాడు, బీజేపీ లెటర్ రాసి ఎలక్షన్ కమిషన్ కి ఆపమంది. ఏమిటయ్యా మేము ఆపేది, మూడు నెలల క్రితం నువ్వు చెప్పావు, మూడు నెలల నుంచి చెప్పిన ఇప్పుడు ఎన్నికలు కోడ్ వచ్చేవారు నువ్వు ఎందుకు లాగా మధ్యలో బ్యాంకులో వేస్తావు అని అందరికి మెసేజ్లు వచ్చినాయి దళిత బిడ్డలకి. ఓ మ్యామ్ డబ్బులు పడ్డాయి, వెళ్దాం డ్రా చేసుకుందాం అని వెళ్తే డబ్బంతా ఫ్రీజ్ చేస్తారు. ఎందుకు ఫ్రీజ్ చేస్తావు, ఎన్నికలు కోడ్ రాకముందు ఈ యొక్క వ్యవహారం జరిగింది, ఫ్రీజ్ చేయడం వేయడం అన్ని ఒక 15 రోజులు 20 రోజుల ముందు జరిగింది. సో అప్పుడు ఎన్నికల కోడ్ లేదు, ఎలక్షన్ కమిషన్ లేదు, విజయశాంతి లేదు, రైతుల రాజన్ లేదు, సంజయ్ లేడు, కేంద్రం లేదు, మేము లేదు, ఎవరు లేదు, నువ్వు చేసుకున్నావు అది, నువ్వు ఆపావు. ఎందుకంటే చూపిస్తావు ఇస్తానంటావు కానీ ఇవ్వవు. ఓ ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికల తర్వాత ఇస్తాం. ఇది ఒక ఎక్కడ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు వరదలు వచ్చినప్పుడు 10,000 ఇస్తానని చెప్పి అది కూడా ఇలాగి లాగి లాగి ఎన్నికల వరకు అయ్యో అందరు ఆడవాళ్ళు క్యూలో నుంచున్నారు పాపం 10,000 వస్తుందని. పొద్దున్న సాయంత్రం వరకు ఉంచుంటే సాయంత్రం ఏం చెప్తున్నాడు కదా, ఎన్నికల కోడ్ వచ్చింది 10,000 ఇవ్వలేను, ఎన్నికలు అయిన తర్వాత ఇస్తాను. ఎన్నికలు అయింది, నెల అయింది, 2 నెలలైంది, అయిపోయింది. ఇవాళ దళిత బంధువు కూడా అదే పరిస్థితి. కానీ ఒకేసారి ఆయన ఎన్నికలు అయిన తర్వాత ఇస్తాను అంటే మాత్రం మీరు తిట్టారని ఏం చెప్తున్నారంటే బీజేపీ వాళ్ళే తప్పు చేశారు, బీజేపీ వాళ్ళే ఆపమన్నారని. ఎన్ని అబద్ధాలయ్యా, అసెంబ్లీ సాక్షిగా దళిత బిడ్డలకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పిన మీరు ఇవాళ అదే అసెంబ్లీలో నేను ఇస్తానన్నాను 3 ఎకరాలు నీ చెప్పలేదే. అంటే మీ సెల్లో 14లో అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడాడో, 17లో ఏం మాట్లాడాడు, 16, 17, 18, 19, 20, 21లో ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ సభల్లో ఏం మాట్లాడాడు, అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, ఎక్కడెక్కడ ఏం మాట్లాడాడు, ఏం వాగ్దానం చేశాడు, మీకు అందరికీ ఉంది కదా, అది మాయమ, మేము చెప్పింది కాదు కదా, ఎంత ధైర్యంగా నేను చెప్పలేదు, నేను ఇస్తాననలేదు అని మాట మార్చాను. నువ్వు అబద్ధాలువే చెప్పాలని పుట్టావు, నువ్వు దానికోసం పుట్టావు. ఇవాళ నీ వల్ల తెలంగాణ మొత్తం మొత్తం అసహ్యంగా అయిపోయింది, నవ్వుల పాలైపోయింది. ఇవాళ ఒక సర్వే అనేది చేశారు ఢిల్లీలో, చేసి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఎవరు బెస్ట్ ముఖ్యమంత్రి, ఎవరు వేస్ట్ ముఖ్యమంత్రి అనుకుంటే వేస్ట్ ముఖ్యమంత్రిలో కేసీఆర్ నంబర్ 1లో ఉన్నాడు. చెత్త ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే ఏం చేశాడు, నవ్వులు పాలు చేశాడు, అపహాస్యం చేశాడు అసెంబ్లీని. ఏ ముఖ్యమంత్రిని ఒక మాట ఇస్తే కట్టుబడాలి చివరి దాకా, చెప్పాడా చెయ్యాలి, చేయనప్పుడు చెప్పకూడదు. కానీ నువ్వు చేస్తా 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 అని ఓట్లు గుంజుకుని గుంజుకుని ప్రతి ఓటుకు 2,000 ఇస్తాడు ఓటు గుంజుకుని. ఇదే కదా నువ్వు చేసింది, ఇంతకంటే నువ్వేం చేస్తావు, ఎక్కడ డెవలప్ చేస్తావు, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చావు, ఎక్కడ స్కూళ్ళు పంపించావు, ఎక్కడ రైతులకు రుణమాఫీ చేస్తావు, ఎక్కడ ఆడబిడ్డలకు న్యాయం చేస్తావు, ఆడబిడ్డల్ని అందరినీ కుక్క అంటావు, నక్క అంటావు, తిడతావు, బూతులు మాట్లాడిస్తావు నీ యొక్క మంత్రులతోటి. ఇదా నీ సంస్కారం, ఇదా నీ సభ్యత? నీలాంటి వ్యక్తి తెలంగాణలో ఉండడం సిగ్గుచేటు. రావణ రాజ్యం పోవాలి, రాముడు రాజ్యం రావాలి రావాలి, అది
మీరే సుప్రీం కోర్టు మీరే హైకోర్టు ఈ ఒక్క తీర్పు మీరే రాయాలి అద్భుతమైన తీర్పు రాయాలి ఈసారి ఇక్కడ హుజూరాబాద్ నుంచి కేసీఆర్ గారు పతనం కేసీఆర్ గారు డౌన్ ఫాల్ కేసీఆర్ గారు ఎగ్జిట్ మీరే చేయాలి రెండో తారీఖు శుభవార్తనే వినాలి ఈటల రాజేందర్ గారిని గెలిపించారు అని నేను వినాలి ఎందుకంటే ఒక ఉచ్చమాల బిడ్డ తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ ఆ బిడ్డని మీరు ఓడగొడితే తెలంగాణ తల్లి తెలంగాణ ఉద్యమకారుని నడి రోడ్లో పెట్టి అమ్మిన వాళ్ళు అవుతారు కానీ మీరు చేరు ఆ తప్పు చేరు మీ క్లారిటీ వచ్చేసారు మీకు అవగాహన వచ్చారు కేసీఆర్ మోసం చేస్తాడు ఏడేళ్ళు మోసం చేశాడు ఇంకా ఇతన్ని మనం భరించొద్దు అని మీరు చాలా ధైర్యంగా మొండిగా ఈటల రాజేందర్ గెలిపించాలని ఒక దృఢంతో మీరు ఉన్నారని నాకు అర్థమవుతుంది సోషల్ మీడియా చూసిన తర్వాత మీ మనసులో మాట నాకు అర్థమై అక్కగానే తెలుసుకోగలుగుతాను అందుకే ప్రజలారా ఉచ్చమాలు బతకాలి ఇవాళ ఏ తెలంగాణను వ్యతిరేకించిన కొంతమంది నాయకులు వాళ్ళని తీసుకొచ్చి నీ నెత్తి మీద కూర్చోబెట్టుకో మంత్రి పదవులు ఇచ్చావు తెలంగాణ కోసం పనిచేసి కొట్లాడి త్యాగాలు చేస్తాను నడి రోడ్డు మీద నుంచి వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉచ్చమాలు పేరు పెట్టుకుని కేసీఆర్ లక్ష కోట్లు ఆ లక్ష కోట్లు అక్కడ ప్రాజెక్టులోంచి ఆ ప్రాజెక్టులోంచి లక్ష కోట్లు చేసావు నిరుద్యోగులకు 3000 ఇవ్వడానికి నీ డబ్బు లేదు రైతులకు లక్ష రుణమాఫీ చేయడానికి నీకు డబ్బు లేదు ఆడబిడ్డల ఫీజు ఎంబెస్మెంట్ బకాయిలు తీర్చి వాళ్ళకి మళ్ళీ దారి చూపించడానికి డబ్బు లేదు కానీ నీకు లక్ష కోట్లు తినడానికి మాత్రం నీకు డబ్బు ఉంది ఆలోచించుకోండి ప్రజలారా నిజంగానే చెప్తాను ఇప్పుడు సమయం ఆసన్నమైంది మీరు నిర్ణయం తీసుకోవాలి మీరు తీర్పు ఇవ్వాలి కేసీఆర్ లాంటి దొర ఒక రాక్షసుడు ఒక మోసగాడు 420 ఇలాంటి వ్యక్తిని తెలంగాణ తరిమి పక్కండి ఒక ఉచ్చమ బిడ్డగా నేను అడుగుతున్నాను మమ్మల్ని కాంగ్రెస్ చేస్తుందా అనుకున్నాం నమ్మాం మేము కూడా సరే ఇచ్చారు కదా ఇది నమ్మాం కానీ ఏం చేశారు వాళ్ళ ఎమ్మెల్యేని తీసుకొని కేసీఆర్ అమ్ముకున్నాడు ఇదేంటి సంతల బేరమా ఇవాళ అమ్ముకున్నవాడు రేపు అమ్ముతుంటాడు కేసీఆర్కి ఏంటంటే కాంగ్రెస్ ఉంది నాకేదో సీట్లు తగ్గితే నేను కాంగ్రెస్ని తీసుకుంటాను ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటి అసెం పుట్టింది రా కూడా తెలంగాణ ఇచ్చామని చెప్పుకోవడం కాదయ్యా తెలంగాణకు మేలు చేయడం నేర్చుకోండి అయ్యా అని ఆ రోజు చూశాను నాకు నచ్చక మీకు దన్నం అని బయటకు వచ్చాను ఒక వ్యాపారం చేసుకుంటున్నారు వీళ్ళు ఇవాళ మీరు ఎన్ని పార్టీలు మీ డ్రామా కంపెనీలు ఎన్ని మొదలు పెట్టారు కేసీఆర్ గారు మాకు తెలుసు కొత్త కొత్త పార్టీలు కొత్త కొత్త నాయకులు మీ ఓట్లు వచ్చడానికి మీ డ్రామా ఆడడానికి మాకు తెలీదా అండి ఇంకా ఏ మోసం చేయాలి తెలంగాణ సర్వనాశనం చేశారు ఇంకా కొనవపూర్లో వెంటిలేషన్ మీద ఉంది తెలంగాణ ఆ వెంటిలేషన్ నుంచి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుని అద్భుతమైన పరిపాలన వాళ్ళంటే అదొక్క బీజేపీ వల్లే సాధ్యం ఇక లేదు కాంగ్రెస్ లేదు టీఆర్ఎస్ లేదు ఏమీ లేదు బీజేపీ ఎందుకు అంటున్నానండి బీజేపీ అన్నది ఒక చిత్తశుద్ధి ఉంది క్రమశిక్షణ ఉంది మీ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళకి అమ్ముకుని వాళ్ళకి అమ్ముకుని చేసేంత నీచమైన కల్చర్ బీజేపీకి లేదు కాబట్టి నేను అడుగుతుంది ప్రజల్లారా దయచేసి ఒక నిర్ణయానికి వచ్చిన మార్పు రండి కాంగ్రెస్ చూశారు టీఆర్ఎస్ చూశారు టీడీపీ చూశారు ఎక్స్వైజెడ్ అన్ని చూస్తారు బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి పరిపాలన అంటే ఎంత అందంగా ఉంటుంది ఏమే పథకాలు చెప్పారో ఆ పథకాలు ఏ రకంగా వస్తాయో అందుతాయో ఒక్కసారి చూడండి ఇవాళ ఆయుష్మాన్ భారత్ దానికి 5 లక్షలు వస్తుందంటే ఒప్పుకోలేదు మేము బీజేపీ మీరు ఇవ్వట్లేదు వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి తెలంగాణ ప్రజలు ఈ ఆయుష్మాన్ భారత్ని వాడుకుంటే కరోనా టైంలో కూడా మేము చెప్పాం లేదు లేదు నేను ఇస్తాను అన్నాను మీరు ఇవ్వడం కాదు మీరు ఇవ్వట్లేదు మేము ఉద్యమం చేస్తానంటే వద్దు మీరు ఉద్యమం చేయొద్దు రేపు పొద్దు నుంచి ఇస్తాను అని మాయ మాటలు చెప్పి ఇంతవరకు అది ఇవ్వలేదు ఒక 5 లక్షలు అంటే 5 రూపాయలు కదా 5 లక్షలతో పేదవాడికి ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బు ఉండదు అలాంటి బిడ్డలకు ఉపయోగపడే ఒక ట్రీట్మెంట్ ఇవాళ బియ్యం వేస్తుంది వెంటనే వ్యాక్సిన్ కూడా మోడీ గారు ఫ్రీగా ఇస్తున్నారు ఇలా ఎన్నో పథకాలు ఇవాళ ఇటల రాజేంద్ర రోడ్లు వేశారు అనేక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన చేశాడు కాబట్టి 6 సార్లు గెలిచాడు ఇవాళ మోడీ గారు కూడా అనేక విషయాలు అనేక పథకాలు తీసుకొస్తుంటే కేసీఆర్ సిగ్గు లేకుండా బీజేపీ యొక్క పథకాలు ఆయన వాడుకుని కేంద్రం ఇవ్వలేదు పెట్రోల్ పెంచింది ఏమిటో పెట్రోల్ పెంచింది నువ్వు మందు బాటలు పెంచు నువ్వు మందు బాటలు పెంచుతావు తెలంగాణ ప్రజలు నడ్డ విరక్కొడతావు తాగుబోతులు చేస్తావు
ఇవాల డ్రగ్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళ అమ్మే అంటే యువకుల్ని సర్వనాశనం చేయడానికి పూనుకుంటున్నాడు. ఉద్యోగాలు అలాగే ఇవ్వడు. ఈ డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని ఆ బతుకు నాశనం చేసేస్తే ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఏమవుతుంది తెలంగాణ సమాజం? ఎటు పోతుంది తెలంగాణ సమాజం అని అడుగుతున్నా నేను. యువకులు మంచి దారిలో ఉండాలి, ఉద్యోగాలు చేయాలి, మంచి చదువు చదువుకోవాలని ఆశపడ్డాం. కళలు కన్నాం మేము, ఆ కళ మాకు నెరవేరలేదు, ఆ తెలంగాణ రాలేదు. అసలు సిసలైన తెలంగాణ రావాలి బీజేపీ ఒక్కటే సాధ్యం, బీజేపీ రావాలి. ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉంటుంది, ఒక పరిపాలన ఎలా ఉంటుంది, ఇచ్చిన మాటకి ఎలా కట్టుబడుతుంది అన్నది బీజేపీ నేర్పుతుంది. కేసీఆర్ కి కాంగ్రెస్ కి వ్యాపారం అయిపోయింది. ఓట్లు గుంజుకోవడం, డబ్బు గుంజుకోవడం, మొత్తం కరప్షన్ చేయడం. కాబట్టి ప్రజలారా, ఇంకా ఓపిక పట్టద్దు, ఇంకా ఓపిక పట్టద్దు, మార్పు కోరుకోండి. చక్కగా ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారిని గెలిపించండి. ఇది కాక ఇంకో విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను. హామీ ఇస్తున్నాను, ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. తమ్ముడే సరదాగా అన్నాడు. తెలంగాణలో దళితులకు 3 ఎకరాలు ఇవ్వడానికి లేదంట ఎకరాలు ఆయన దగ్గర. కానీ గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు ఆయన కొత్తగా ప్లాన్ ఏమేశాడంటే ఒక్కొక్క జిల్లా నుంచి 1000 ఎకరాలు తీసేసుకుందాం, తినేద్దాం. నాకు కావాల్సిన యొక్క ఎవరున్నారు కదా బినామీలు, మీకు అందరికీ తెలిసి ఏ బినామీలు, ఆ బినామీకి కట్టుబడతాం నేను తిందాం అనుకుని ఆ ప్లాన్ వేశాడు. నేనేం చేశాను తెలుసా, తెలంగాణ భూమి తెలంగాణ ప్రజలకు సొంతం, ఎవరో వచ్చి తింటో తినేదానికి నువ్వెవరో నేను అడుగుతున్నాను కేసీఆర్ని. ఈ ఆస్తి తెలంగాణది, భూమి సంపద తెలంగాణది. ఇవాళ నువ్వు అమ్మేస్తావు, రేపు తెలంగాణ ప్రజలకు అవసరం వస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తారు భూమి? భూమిలే ఉండదు. ఇలాంటి ప్లాన్ వేస్తే నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టుకి వెళ్ళి నువ్వు ఏ ఒక్క ల్యాండ్ అమ్మడానికి లేదు అని నేను పిల్లేస్తాను ప్రభుత్వం మీద. ల్యాండ్ అమ్మడానికి ఉండాలని వాళ్ళ కోర్టులో నడుస్తున్నది, కొట్లాడుతున్నా నేను. అది మీ 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 సొత్తు, అది భూమి అనేది మీ సొత్తు. ఇతనెవరు ఏమి వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు, ఇంకొకరు వస్తారు. కానీ ప్రజలు ఇక్కడే ఉంటారు. వాళ్ళ కష్టసుఖాలు తీర్చడానికి సరి అయిన నాయకుడు, సరి అయిన ముఖ్యమంత్రి మనకు కావాలి. కాబట్టి అది కోర్టులో ఉంది, దాని మీద నేను కొట్లాడుతున్నాను, ఒప్పుకోను. ఎంతవరకనే వెళ్తాను మీకోసం నేను నిలబడతాను. అది ఆ భూమి మాత్రం మీకు సొత్తం అని కూడా నేను తెలియజేసుకుంటూ, ఇంకో రెండు మా మీద కేసులు పెడుతున్నాడు. ఏం కేసులు అంటే, అప్పుడు నేను పార్టీలో ఉన్నప్పుడు బై-ఎలక్షన్లు 12 చోట్ల బై-ఎలక్షన్, ఇప్పుడు నేను ఇందాకన్నానే ఈటల రాజేంద్ర గారికి వచ్చాను అయినప్పుడు. ఆ సమయంలో 2008 అప్పుడు అన్ని చోట్ల వెళ్ళి మహబూబ్ నగర్లో లాస్ట్ ఎలక్షన్ బై-ఎలక్షన్, అక్కడ నేనేం చేయాలి, ప్రచారం. ఇప్పుడు వచ్చాను, ప్రచారం చేస్తాను, పార్టీ తరఫు నుంచి కొట్లాడతాను, మాట్లాడతాను. ఈయన పార్టీ అధ్యక్షుడు, కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు. ఎక్కడ మీటింగ్ పెట్టాలో, ఎక్కడ పర్మిషన్ ఉందో ఏమని ఆయన చూసుకోవాలి, లేకపోతే స్థానిక నాయకులు చూసుకోవాలి. ఇవేం చూసుకోకుండాను నేను వెళ్ళానంట, ప్రచారం చేశానంట, లేట్ అయిపోయిందంట, దాని మీద 12 ఏళ్ల క్రితం జరిగిందంట, ఇప్పుడు చెప్తున్నానంట. 12 ఏళ్ల క్రితం జరిగినప్పుడు అప్పుడు కదా నన్ను అరెస్ట్ చేయాలి, నాకు నిజంగా సంబంధం లేదు, అసలు మీటింగే లేదు. అంటే రామలమ్మ చూస్తుంటే భయం, కరప్షన్ లేదు, కరప్షన్ లేదు, కనెక్షన్ లేదు. తెలంగాణ కొట్లాడడం ఒకటే తెలుసు రామలమ్మకి, అదే 25 ఏళ్ళు నేను చేస్తున్నాను. వచ్చే సంవత్సరంతో 25 ఏళ్ళు అవుతుంది రాజకీయాలకు వచ్చి. అలాంటి మనిషిని తొక్కేయాలి, ఏదో ఒకటి చేయాలని నా మీద ఒక కేసు పెట్టాడు కేసీఆర్ గారు. జైల్లో కూర్చున్నాను ఖైదీలతో పాటు ఉద్యమప్పుడు, పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను తెల్లారులు. మా లైఫ్ అంతా రోడ్ల మీద గడిపాం మేమంత తెలంగాణ కోసం కొట్లాడడం. ఇవి భయం వేస్తాం ఈ రామలమ్మకి? నెవర్. తెలంగాణ ప్రజలు లొంగుతాను, కానీ నీకు మాత్రం లొంగనం, నీ అహంకారానికి లొంగనం, ప్రజల ప్రేమకు లొంగుతాను. అది రామలమ్మ, గుర్తు పెట్టుకో మిస్టర్ కేసీఆర్. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకో, డోంట్ కేర్. చివరి నా శ్వాస ఉన్నంత వరకు నా తెలంగాణ ప్రజల కోసం మాట్లాడతాను. నిన్ను గత దించే వరకు ఈ రామలమ్మ నిద్ర పోదని కూడా తెలియజేసి, నీ దోపిడి 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 ఆపు, నీ దోపిడి వెళ్ళిపో, దిగిపో, సహించేది లేదు. విసిగెత్తిపోయింది మాకు కూడా నువ్వు చేసే మోసాలు. ఈటల రాజేందర్ గారిని ఎన్ని మాట్లాడుతున్నావు, గెలుస్తాడంట కాంగ్రెస్ పోతాడంట, బుర్ర సరిగా ఉందా మీకు, దిమాగ్ సరిగా ఉందా? ఒక వ్యక్తిని ఎన్ని రకాలుగా ఆయన బాధపడుతున్నావు, అన్ని రకాలుగా బాధపడుతున్నావు. మారు, నువ్వు మారో, నీ కట్ట కాలే వరకు కూడా నువ్వు మారో. ఇది నీ మెంటాలిటీ, నీ ద్వారా బుద్ధి. మా బడుగు బలహీన వర్గాలు పెట్టినా కొట్లాడతాం, మాకు ఓపిక ఉంది, మేము ఇంకా ఓపిక చచ్చిపోలేదు.
నా ప్రజలకు న్యాయం జరిగే వరకు మేము కొట్లాడతాం. ఈటల రాజేంద్ర గారు, నేను, మా ఉద్యమకారులు, మా కళాకారులు అందరం కొట్లాడతాం. బీజేపీ అధికారులు తీసుకొచ్చి ఏమేమి ఫుల్ఫిల్ చేయలేదో ఆ ప్రామిస్ అన్ని ఫుల్ఫిల్ చేసే వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా ప్రజలు మీట్లో స్పష్టత వచ్చింది, మీరు ఈటల రాజేంద్ర గారిని గెలిపిస్తారని మీ యొక్క మనసులో ఆలోచన ఈ రామలమ్మకు అర్థమైంది. కాబట్టి కేసీఆర్ ఆయన ఫ్యామిలీ, ఆయన మొత్తం గుంపు, ఆయన డ్రామా కంపెనీ, ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఒకటే ఆలోచన, కేసీఆర్ నేను ఓడగొడుతున్నాం, ఈటల రాజేంద్ర గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నామని మీరు గుర్తుపెట్టుకోండి. రామలక్కగా ఒక పెద్ద దిక్కుగా మీకు నేను చెప్తున్నాను, పొరపాటు కూడా ఉద్యమకారుల్ని చంపద్దు. ఆ బిడ్డలు 4 కోట్ల ప్రజల కోసం కష్టపడ్డారు, ఆయన ఓడగొడితే తెలంగాణ చచ్చిపోయినట్టు, ఉద్యమం పోయినట్టు. దయచేసి నేను శిరస్సు వంచి నా ప్రజల్ని కోరుకుంటుంది, మంచి చేయండి. రావణాసుడు రాజ్యం పోవాలి, రాముడు రాజ్యం రావాలి కోరుకుంటూ ఇవాళ ఎంతో ఉత్సాహంగా మా యొక్క మీటింగ్కి మీరు అందరూ వచ్చినందుకు, మా కార్యకర్తలు కూడా ఎంతో కష్టపడుతున్నారు, థ్యాంక్ యూ తమ్ముళ్ళారా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఆ ఓటింగ్ మిషన్లో కూడా నంబర్ 1లోనే ఈటల రాజేంద్ర గారు ఉన్నారు. ఫస్ట్ బటన్ నొక్కండి, 30వ తారీఖు వెళ్ళండి, ఫస్ట్ బటన్ ఈటల రాజేంద్ర గారి బటన్ నొక్కండి, పువ్వు గుర్తుకు ఓటేయండి. 2వ తారీఖు నవంబర్ 2వ తారీఖు శుభవార్త, గుడ్ న్యూస్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. చేస్తారు కదా, మాట నిలబెట్టుకుంటారు కదా. తెలంగాణ ప్రజలకి మనసున్న మనుషులు దుర్మార్గులు కాదు, అమాయకత్వం వల్ల మోసపోయారు, ఈసారి మోసపోవద్దు. మీ రాములకు కూడా ఉంటుంది, ఈ కేసీఆర్ ఈ డ్రామా కంపెనీలు అందరినీ తోసేద్దాం, నిలబెడతాం. కాబట్టి అయిపోయాడు కేసీఆర్, అయిపోయాడు, కరెక్ట్ అది, కరెక్ట్ అన్న, కరెక్ట్ అయిపోయాడు, పంపించండి, తరిపి తరిమి కొట్టుమరేయండి. ఏమంటాడు, నేను తప్పు చేస్తే అడ్డంగా నరుక్కుంటాను. నువ్వు నరుక్కోవడం కాదు, తెలంగాణ ప్రజలు నరకడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే నువ్వు వాళ్ళ ఇక్కడ హుజూరాబాద్కి రావట్లేదు, ఎందుకంటే నిలదీస్తారన్న భయంతో చచ్చిపోతున్నాడు. ఎన్ని డబ్బులు ఓటు, 20,000 అంట 10,000 అంట పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. ఎవరి డబ్బు, మీ డబ్బు, మీ డబ్బు మీ దగ్గర దొంగతనం చేసి మీకేస్తున్నాడు. ఆయన ఒక్కడ తెలివైనవాడు, మనం అందరం బతకవాలనుకుంటున్నాడు. సో కాబట్టి తీర్పు రివర్స్లో రాయండి, హైకోర్టు సుప్రీంకోర్టు మీరు తీర్పు రివర్స్లో రాసి కేసీఆర్కి చంప పగిలేటట్టు గుణపాఠం చెప్పండి, అది మీ చేతుల్లో ఉంది. ఓటర్లు మీరు, దేవుళ్ళు మీరు, నా అన్నతమ్ముళ్ళు మీరు, అద్భుతమైన నిర్ణయం తీసుకునేది మీరు. మీ భవిష్యత్తు బాగుండాలి, మన తెలంగాణ ఒక స్వరూపం మారాలి, అద్భుతంగా తయారవ్వాలన్నదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈటల రాజేంద్ర గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా, పువ్వు గుర్తు ఓటేసి 30వ తారీఖు ఫస్ట్ బటన్ నొక్కండి. ఆడ రెట్టబోతున్నాడంటే ఎక్కడో విజయ గర్జన, నువ్వు గర్జించుకో, మేము విజయం మేము సాధిస్తాం, విజయం తప్పకుండా, ఇట్స్ డిక్లేర్డ్, మేము గెలబోతున్నామని బీజేపీ. కానీ చాలా మర్యాదగా మేము వెళుతున్నాం, న్యాయంగా వెళుతున్నాం, ప్రజలు ఎలాగో గుడ్ న్యూస్ ఇస్తారు, మంచి తీర్పు ఇస్తారు. కేసీఆర్ ఇంకొకసారి పిచ్చి పని చేయడం, నోరు మూసుకుని ఆయన పని అదే చేసుకుంటారని తెలియజేసుకుంటూ, నాకు నాకు ఏ అవకాశం ఇచ్చిన నాన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళందరికీ మరోసారి నాకు తెలియజేసుకుని సలహా తీసుకున్నాను.